హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండి, నిన్న పెట్టుకున్న లోటస్ సీడ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపిస్తాను. అలానే సకలెంట్స్ కూడా చూపించండి, ఎలా పెట్టారు ఏంటనే చూపించండి అన్నారు. సో అది కూడా చూపించేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న మగ్గులు అండి, నిన్న నేను నైట్ అరౌండ్ 6 o'clockకి సీడ్స్ అనేవి నేను నానబెట్టాను నీళ్ళల్లో. అయితే ఇవి డౌట్ ఉండేది, ఇది లోటస్ సీడ్సా లేకపోతే వాటర్ లిల్లీ సీడ్స్ అని డౌట్ ఉంది. వాటర్ లిల్లీ అనుకున్నాను, కానీ అవి లోటస్ సీడ్స్ అంట నాకు నిన్న పెట్టిన వీడియోలో ఆ వీడియో కింద కామెంట్లో తెలియచేశారు. పేరు కూడా తెలియదు అని చెప్పాను, పేరు కిరణ్ అంట. అలానే ఆ సీడ్స్ మేడం, ఇవి ఒకటేమో లెట్యూస్ అలానే ఇంకోటేమో లోటస్ అని చెప్పి షేర్ చేశారు. ఇదిగోండి, ఇలా నేను నైట్ నానబెడితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఇవి ఇలా ఉన్నాయన్నమాట. సో చాలా త్వరగా అయినాయండి. ఇటు జర్మినేషన్ అనేది చూడండి, కనిపిస్తుందా మీకు? సో మనం బ్రేక్ చేయడం వల్ల ఇంత ఫాస్ట్గా అయినాయి. సో కాబట్టి మంచి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసినందుకు. సో ఇవైతే ప్రస్తుతం ఇలా ఉన్నాయి. అయితే వీటిని మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వీటిని ప్రతిరోజు కూడాను వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే వాటర్ అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి, అలానే ఫంగస్ కూడా చేరుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఇలా వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటే కనుక మంచిది. ఇవి ఎప్పటి వరకు అంటే వాటి ఆకులు బాగా కనిపించేంతవరకు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇదిగోండి, సక్కలెంట్స్కి నేను చెప్పాను కదా, ఈ పాట్స్ నావి పాతవన్నమాట, పాత కుండీలు. వాటికి పెయింట్ వేసాను, తర్వాత వాటిలో ఇలా వీటిని పెట్టేసుకున్నాను. అయితే అండి వీటిని అంటే వీటికి సంబంధించిన సాయిల్ మిక్స్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో సేమ్ అన్నమాట, అదే సాయిల్ మిక్స్ కలిపి అంటే మట్టి లేకుండా కలిపిన సాయిల్ మిక్స్ అన్నమాట ఇది. అందులో ఈ సక్లెంట్స్ అన్నీ కూడాను ప్రస్తుతానికైతే ఇలా అరేంజ్ చేశాను. వీటికి ఇంకొక థీమ్ అనుకున్నాను, అయితే ఇంకొంచెం వర్క్ ఉంది. ఇది అటు ఇటు ఇలా సక్లెంట్స్ పెట్టేసి మధ్యలో వే అన్నమాట. ఇదేమో కొండ ఏటవాలుగా ఉన్న కొండలాగా ఏదో క్రియేట్ చేశాను. సో పైనుంచి మొక్కలు కిందకు వచ్చేటప్పటికి సో గ్రాస్ లాగా వస్తుంది అని చెప్పి అలా పెట్టాను, అది ఇంకొంచెం రావాల్సింది ఉంది. సో ఫస్ట్ ఇవన్నీ కూడా సెట్ అయిపోవాలి అని చెప్పి అలా బయట ఉంచేదానికంటే సో ఫస్ట్ పెట్టేద్దాం అని చెప్పి ఇలా పెట్టేశాను. ఈ 3 pots లో పెట్టాను ఫస్ట్. అలానే వీటినండి మనం మిగతా మొక్కల్లాగా వీటి పైన స్ప్రే చేయకూడదట, వాటర్ స్ప్రే చేయకూడదంట, అంటే వాటర్ పడకూడదట. ఇలా ఒక పెయింట్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చదివాను. నేను ఈ సక్లెంట్స్ పెంచడంలో ఎక్స్పర్ట్ని కాదండి, నేను నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చాను, ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడైతే అవి చనిపోయినాయి, అవి ఎందుకు చనిపోయినా అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చాను. సో మెల్లమెల్లగా ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడాను. మనలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సక్లెంట్స్ పెంచడంలో ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక ప్లీజ్ షేర్ యువర్ సజెషన్స్ మీ అంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఏమన్నా పాయింట్స్ కనుక మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే మెయిన్ పాయింట్స్ అనేవి షేర్ చేయండి. అలానే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, మనం మిగతా మొక్కలకి ఆకులపైన స్ప్రే చేస్తాం కదండి వాటర్ని, అలా వీటిపైన స్ప్రే చేయకూడదంట. అలా అంటే ఒకవేళ వాటర్ అనేది కిందకు జారిపోతే ఆకులపైన అంతే ఉండిపోయి అదొక మచ్చలాగా పడిపోతుందంట, చూడ్డానికి అందంగా ఉండదు. సో అందుకని ఆకులపైన స్ప్రే చేయరు అని చెప్పి చదివాను. అంటే ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయనుకోండి. సో అట్లా అలానే వాటరింగ్ కూడాను మనం పైనుంచి కాదు, అంటే స్ప్రింకిల్ చేయకూడదు. ఈ సకలెంట్స్ని ఇండివిజువల్గా చిన్న చిన్న పాట్స్లో పెట్టుంటే కనుక వాటికి వాటర్ అనేది ఒక పాన్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ పోసి ఈ చిన్న మన సకలెంట్ పెట్టిన పాట్ని ఆ వాటర్లో డిప్ చేయాలంట. కింద నుంచి వాటర్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అలా వాటర్ పైదాకా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలంట, అట్లా వాటరింగ్ చేయాలంట. దానివల్ల ఏంటంటే అది డిస్టర్బ్ అవ్వకుండా, పైనుంచి సర్ఫేస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందంట. సో అట్లా ఇస్తారట. సో అదొకటి. అండ్ తర్వాత ఇక వీటిని ఎండలోనే మ్యాక్సిమం ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలి. ఇక బాగా ఎండాకాలంలో అయితే కనుక వాటిని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ 40 touch అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా కనీసం మార్నింగ్ ఎండ్ వచ్చే ప్లేస్లో పెడితే సరిపోతుంది.
సో ఇలా అని చదివానండి. ఏమన్నా నేను మిస్టేక్స్ చెప్పుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, కరెక్ట్ చేయండి. సో తర్వాత ఇదిగోండి వీటి కోసం అని చెప్పి నేను కొన్ని మార్బుల్ స్టోన్స్ కొనుక్కొచ్చాను. పెబుల్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయండి. నాకు ఎందుకో వీటి తీసుకుందాం అనిపించింది. అలానే ఇది కేజీ ప్యాకెట్ అన్నమాట. ఇవి సైజు చూసారా, ఈ సైజ్వి నేను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. ఇవి అక్వేరియం షాప్స్ ఉంటాయి కదండి, అక్కడ తీసుకున్నాను అన్నమాట. ఇవి ఈ సైజ్వి, ఈ కలర్వి 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత ఇవే కాకుండా ఇదిగోండి చాలా సన్నగా ఉంది, ఈ ప్యాకెట్ కేజీ 70 రూపీస్ అన్నమాట. ఇదిగోండి ఇందులో ఇలా పైన వేశాను. ఇవి యాక్చువల్గా పైన వేసి ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద స్టోన్స్ వేద్దాం అనుకున్నాను. తర్వాత ఇదొక కలర్ సేమ్ చిన్న చిన్న సైజే, ఇది 50 రూపీస్ ప్యాకెట్, ఇది 70 రూపీస్ ప్యాకెట్. ఇది కూడా రెండు కూడా కేజీ ప్యాకెట్సే అనమాట. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి, బట్ నేను ప్రస్తుతానికి అయితే ఇవే తీసుకున్నాను. ఫైనల్గా అయితే ఇంకొంచెం డెకరేషన్ అనేది పెండింగ్ ఉంది, కొన్ని మీనియేచర్స్ కూడా యాడ్ చేయాలి. సో ఇంకొంచెం టైం పడుతుంది, ప్రస్తుతానికి అయితే అలా పెట్టేశాను. అలానే ఇవి చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఈ మార్బుల్ స్టోన్స్ని ఇలా పైన చల్లేసాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఇవి ఇలా చల్లేసిన తర్వాత వాటిపైన కొంచెం పెద్ద పెద్ద పెబుల్స్ పెడదామని అని చెప్పి అనుకుంటున్నాను. సో అది అలానే ఇలాంటివి ఏమి లేవనుకున్న వాళ్ళు ఇసుక వేసుకోవచ్చు పైన లేయర్, లేదంటే కనుక వర్మీకులైట్ వేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి వీటికి ఆల్టర్నేట్గా మనం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇలా చేశాను, ఈ పాట్స్కి ఇలా డెకరేట్ చేశాను. ముందు ముందు వీటికి నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి అయితే ఇదండి అప్డేట్. అలానే మీకు చెప్పడం మర్చిపోయానండి, నేను ప్రస్తుతం వీటికి వాటర్ అనేది ఎలా ఇస్తున్నానంటే స్ప్రింకిల్ చేయట్లేదు. మధ్యలో ఒక స్టోన్, పెద్ద స్టోన్ పెడుతున్నాను, దానిపైన మగ్గుతో నీళ్ళు పోస్తున్నాను అనమాట. ఆ వాటర్ మెల్లగా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట, వాటర్ అంతా కూడా పైన తేలుతుంది. తర్వాత మనం ఆపేసిన తర్వాత అదంతా మెల్లగా కిందకి దిగి డ్రైనేజ్ హోల్స్ నుంచి వచ్చేస్తాయి అనమాట. సో అదండి, ఈ విధంగా నేను ఈ 3 కుండీల్లో వాటరింగ్ చేస్తాను. చేసే ముందు ఈ సాయిల్లో ఫింగర్ని డిప్ చేస్తే 2 ఇంచుల వరకు పొడిగా ఉంది అంటే కనుక అప్పుడు వాటరింగ్ చేస్తున్నాను. దాదాపుగా వారం బయట ఎక్కువగా ఎండ వస్తుంది కాబట్టి ఇవి టెర్రస్ మీద పెట్టాను, కాబట్టి వీక్లీ వన్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అదండి ఈరోజు వీడియో, సక్కలెన్స్ గురించి అలానే లోటస్ సీడ్స్ గురించి అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటు సొల్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు కొన్ని సక్కలెన్స్ గురించి కొన్ని పాయింట్స్ మీ అందరికీ షేర్ చేశాను. అలానే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, నేను ఎక్స్పర్ట్ని కాదు వీటిని పెంచడంలో. ఎవరైనా మనలో ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.